పాపం వచ్చినా తాగడమే, బాధ వచ్చినా తాగడమే, ఆఖరికి సంతోషం వచ్చినా తాగడమే, అన్నిటికీ తాగుడేనండి. ఇది వరకు మా అంటూ మాట అనుకుని అరుచుకునేవాళ్ళం, ఇప్పుడు చెయ్యి కూడా ఎత్తుతున్నానండి నా మీద. ఈ ఆరేళ్లలో 10 ఉద్యోగాలు మారుంటాడండి ఈ పాపంతో. మా పాప పుట్టినప్పుడు మేము హాస్పిటల్లో ఉంటే కనీసం మమ్మల్ని చూడడానికి కూడా రాలేదు, కానీ పాప పుట్టిందని పార్టీ చేసుకున్నాడండి. నేనేమో అగరబత్తిని వెలిగించుకుని ఆరూపం పిలుద్దామంటే ఈ సిగరెట్లు వెలిగించి ఆరూపం నాకు ఇస్తూ ఉంటాడండి. కొన్ని కొన్ని సార్లు చచ్చిపోదాం అనిపిస్తుందండి. సో ఇన్ని పరిణామాలు ఉన్నా కూడా ఆ మనిషి అలా ముందుకెళ్ళిపోయేటటువంటి తత్వం చూడండి, అది వ్యక్తిత్వమైన లోపం. ఆయన గొడవ ఈజ్ ఈక్వల్ టు తాగటం, ఈ రెండు పక్క పక్కనే పెట్టుకున్నారు. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం. సహ సమర్పిస్తున్న వారు అనిల్ నాయర్ క్లాసెస్, సులువైన పద్ధతిలో ఆన్లైన్ కోచింగ్ ద్వారా అత్యుత్తమ విద్యా బోధన, అనిల్ నాయర్ ప్రత్యేకత. 49 సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు అందమైన జీవితానికి మెయిల్స్ కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి. అయితే ప్రయారిటీని బట్టి ముందు వెనుక తీసుకొని మనం డిస్కస్ చేస్తున్నాము. డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వచ్చేస్తానండి. చందన అని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేశారు, వాళ్ళ హస్బెండ్కి సంబంధించిన ఇష్యూ అనమాట. హస్బెండ్ ఇష్యూ అనగానే నేను కూడా ఫస్ట్లో ఇదేదో రెగ్యులర్గా మనం చూసే ప్రాబ్లం ఏమో అనుకున్నాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ ఏమో అనుకున్నాను, కానీ కొంచెం డిఫరెంట్గా ఉందండి. అయితే మెయిల్లో తన నెంబర్ కూడా ఇచ్చింది, ఒకసారి కాల్ చేసేయమంటారు? చేయండి మేడం. హైదరాబాద్ అమ్మా? హైదరాబాదేనండి. ఇంకేం వివరాలు లేవు మెయిల్లో? మెయిల్లో ఉన్నాయండి, కాకుంటే డైరెక్ట్గా మీరు మాట్లాడితే బాగుంటుందండి. తప్పకుండా. హలో చందన గారండి, నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే. నమస్తే చందన గారు, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. నమస్తే అమ్మా, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నమస్తే డాక్టర్ గారు. కొద్దిగా చందన అండి. అమ్మా చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి అమ్మా, ఎంత మీ వయసు, సమస్య ఏంటో చెప్పు. నా వయసు 29 అండి. అమ్మా మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉంటామండి. నాది విచిత్రమైన సమస్య అండి. మా వారు ఈ మధ్య బాగా తాగడం మొదలు పెట్టారండి, విపరీతమైన తాగుడు. ఏ విషయం గురించి మాట్లాడదామన్నా విపరీతమైన కోపం. ఏ మాట మాట్లాడదామన్నా మాటకి ముందు మాట తర్వాత కోపమేనండి. అతని అతను ఏం చేస్తుంటారమ్మా మీ వారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు వర్కింగ్ ఏనమ్మా? లేదండి, నేను హోమ్ మేకర్. ఎంత మంది పిల్లలమ్మా? ఒక పాప అండి. ఒక పాప. వయసు అమ్మా? 3 ఏళ్ళండి. మీకు మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ 6 ఏళ్ళండి. కాకపోతే ఎప్పుడో నెలకోసారో వారానికోసారో తాగేవాళ్ళండి ఇది వరకు, కానీ ఇప్పుడు మరీ విపరీతం అయిపోయిందండి తాగుడు. కారణం వెతుక్కుంటున్నాడు తాగడానికి. రైట్. కోపం వచ్చినా తాగడమే, బాధ వచ్చినా తాగడమే, ఆఖరికి సంతోషం వచ్చినా తాగడమే, అన్నిటికీ తాగుడేనండి. ఇక్కడ ఎవరెవరు ఉంటారు చందన హైదరాబాద్ లో మీతో ఫ్యామిలీ ఎవరెవరు ఉంటారు? ముగ్గురేనండి, నేను, మా వారు, మా బాబ. ఓకే ఓకే. అరేంజ్డ్ మ్యారేజ్ ఏనండి? అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్ అండి మాది. చెప్పమ్మా, అంటే ఈ కోపానికి కొన్ని నిదర్శనాలు చెప్పండి అమ్మా, ఎగ్జాంపుల్స్. అంటే ఏ పరిస్థితుల్లో ఎక్కడ వస్తుంది కోపం? మనం ఏదన్నా అన్నా వస్తుందా, ఏమి అనకపోయినా వస్తుందా, ఎలా వస్తుంది ఈ కోపం చెప్పండి? ఎవరితో? ఎవరైనా కోపం, కోపం తెప్పించాలంటే చాలా ఇది. లేదు, ఆయనకి ఆయన కోపం తెచ్చుకోవాలన్నా ఇంటింది ఆయనకి మొదటి నుంచి విపరీతమైన కోపం. ఇదేంటే పని ఇలా చేసావు అని ఏదన్నా చిన్నగా మాట్లాడినా, గట్టిగా మాట్లాడక్కర్లేదండి, మాట్లాడినా చాలు. నీకెందుకు, నువ్వెవరు మాట్లాడటానికి అని రేజ్ అయిపోతుంటాడండి. అతన్ని సరిచేయటం గానీ సర్ది చెప్పటం గానీ ఏదైనా చెప్తే కనుక అతను కోపం వస్తుంది. అలా కాకుండా మీరు అతను సరిచేయకుండా సర్ది చెప్పినటువంటి పరిస్థితి లేకుండా కూడా కోపం వస్తుందమ్మా సహజంగానే? ఆయన సహజంగానే బాగా కోపిస్తండి. ఓకే. మళ్ళీ ఆయనే సర్దుకుంటారా చందన, లేకుంటే మళ్ళీ అది అలా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుందా కోపం? ప్రొలాంగ్ అవుతూనే ఉంటుందండి. నేను గొడవ పడకూడదు, ఫోన్లే ఇవాళ నేను సర్దుకుపోదాము అనుకున్న రోజున బయటికి వెళ్ళిపోయి తాగొచ్చేస్తారు. లేదు, నాకు ఆ రోజు మూడ్ బాగాలేదు, నేను ఎదురు తిరిగి మాట్లాడదాం అనుకున్న రోజున ఇంకా ఎక్కువ గొడవ పడు. మొదట్లో పోనీ నేను తగ్గుంటే ఆయన తగ్గుతాడులే అనుకుని నేను తగ్గకపోయిన రోజులు
నన్ను ఇంకా చులకంగా చూడటం మొదలు పెట్టాడండి. ఇది వరకు మాట మాట అనుకుని అర్చుకునేవాళ్ళం, ఇప్పుడు చెయ్యి కూడా ఎత్తుతున్నాడండి నా మీద. పాప పెద్దదవుతూ ఉంది కదండి, అది అక్కడ ఉందని కూడా చూసుకోరండి. ఈ ఆరేళ్లలో 10 ఉద్యోగాలు మారించాడండి ఈ పాపం తోటి. పదమ్మా, 10 ఉద్యోగాలు? 10 ఉద్యోగాలా? జాబ్ చేయడానికి తెలివి కూడా ఉంది కానీ ఆ కోపంతో పోగొట్టుకుంటాడండి. అమ్మ, ఇప్పుడు కోపం అనేది మనకు అర్థం అవుతుంది కానీ ఉద్యోగం అనేటటువంటి పరిధిలో అక్కడ ఏంటమ్మా, అక్కడ కోపం అంటే ఎందుకు కోపం వస్తుంది అక్కడ? వాళ్ళకి తగ్గట్టు నిండడండి. ఓకే, మనం కంపెనీకి వెళ్ళాము, ఒక ఆఫీస్కి వెళ్ళాము, వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, డ్రెస్ కోడ్ అనో ఇంకోటో ఉంటాయి, అవి ఏమి నష్టం. ఐడి కార్డ్ వేసుకెళ్ళాలి, వేసుకెళ్ళాలంటారు. ఓకే, బేసిక్స్ కూడా విండు. నాకు ఇష్టం లేదంటాడు. ఆఫీస్కి డ్రింక్ చేసి వెళ్ళటం గానీ, డ్రైవింగ్ చేసినప్పుడు డ్రింక్ చేయటం గానీ ఇలాంటివి ఉన్నాయా? ఉన్నాయండి. మా బాబ పుట్టినప్పుడు మేము హాస్పిటల్లో ఉంటే కనీసం మమ్మల్ని చూడడానికి కూడా రాలేదు, కానీ బాబా పుట్టిన పార్టీ చేసుకున్నాడు. ఆ తాజీ ఆఫీస్కి వెళ్ళాడు, అప్పుడు ఉద్యోగం పోయింది. అంటే ఆయనకి తాగటానికి రీజన్స్ అక్కర్లా, ఆయనే వెతుక్కుంటారు. వెతుక్కుంటారండి. ఈ తాగటం గురించి మీ ఒక్కరికే తెలుసమ్మా, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆఫీస్ లో ఉండేటటువంటి వాళ్ళకి ఇది పబ్లిక్ అయిందా ఇష్యూ? అందరికి తెలుసు. అంటే తాగినప్పుడు కోపం ఒకలాగా, తాగినప్పుడు ఒకలాగా ఉంటుందా, లేదంటే ఎప్పుడు కూడా కోపం అనేది సబ్జెక్ట్ డిఫరెంట్, తాగటం డిఫరెంట్ సబ్జెక్ట్? కోపం వస్తే తాగిన తర్వాత కోపం ఇంకా విపరీతం అవుతుందమ్మా? ఇప్పుడు ఇప్పుడు చేతుల వరకు వచ్చిందా వ్యవహారం? అవునండి, చేయడం వరకు కూడా వచ్చిందండి. అయ్యో, చిన్న పాప, పాప గురించి కూడా ఆలోచించండి. కాదు డాక్టర్ గారు, ఇప్పుడు ఇంట్లో అనుకోండి తనకు కోపం వచ్చినా చెల్లిద్ది, ఇంట్లో వాళ్ళు సర్దుకుంటారు, లేకుంటే చి చావు అని చెప్పేసి వదిలేస్తారు. ఆఫీసుల్లో చెల్లదు కదా, అక్కడ కూడా ఇలాంటి పెత్తనం చూపించేస్తా ఉంటారా? అంటే ఇది వ్యక్తిత్వ పరం. ఇప్పుడు అమ్మాయి చెప్పేటటువంటి దాంట్లో ఏంటంటే, ఇక్కడ కోపము తాగుడు అనేటటువంటిది బయటకు కనిపించేటటువంటి రెండు సబ్జెక్ట్స్ మాత్రమే. ఇవేంటంటే ఆ లోపల ఉండేటటువంటి వ్యక్తిత్వం గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటంటే అహంకార స్వభావం, నాకన్నీ తెలుసు, నేను ఎప్పుడూ టాప్లో ఉండాలి, నా మాట అందరూ వినాలి, నేను చెప్పినట్టే జరగాలి, నా వైపు వేలెత్తి ఎవరు చూపెట్టకూడదు, నేను వేలెత్తి చూపెడితే అవతల వాళ్ళు తూచా తప్పకుండా వెంటనే ఫాలో అయిపోవాలి. సో ఇది వ్యక్తిత్వ పరమైనటువంటి మీరు చెప్పేటటువంటి అవకాశం లేదన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే అవకాశం ఉందా? ఆఫీసులో కానీ ఎవరన్నా పెద్దల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ అతని ప్రవర్తనలో ఒక మార్పు తెప్పించే ప్రయత్నం ఎప్పుడన్నా జరిగిందా? ఎవరి మాట అన్నా అతను వింటాడా? కౌన్సిలింగ్ అనేటటువంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? వచ్చిందండి. అంటే అహంకారం, నాకు మీరు చెప్పేది ఏంటి, నాకన్ని తెలుసు, అవన్నీ ఉన్నాయా? ఉన్నాయండి. ఎవరైనా సరే ఈయనకంటే తక్కువే, వాడు వాడు నా రేంజ్ కాదు. కాదు, ఎవరితో చుట్టుపక్కల నైబర్స్ తో కూడా ఎవరితోనూ మాట్లాడదు. రైట్, ఎవరితో మాట్లాడదామన్నా గొడవే. ఈ డబ్బులు ఖర్చు పెట్టడం, స్నేహితులతో బయటకు వెళ్ళటమా అనేటటువంటిది ఉందా, లేదంటే ఆ తాగేది ఏదో నాలుగు గోళ్ల మధ్యనే తాగుతాడా? బయటికి వెళ్తారండి ఫ్రెండ్స్ తోనే తాగుతారు. కోపం అనే సబ్జెక్ట్ తీసేస్తే మిగతా ఏమైనా మంచి గుణాలు ఉన్నాయమ్మా, మాట్లాడుకునే తగ్గేటటువంటి గుణాలు ఏమైనా ఉన్నాయా? మొదట్లో బాగానే ఉండేవారండి, మేము ప్రేమించుకునే రోజు మా వెనకాల బాగా తిరిగేవాడండి, రక్తంతో ఉత్తరాలు రాసేవాడు, గిఫ్ట్లు ఇచ్చేవాడు, చాలా ప్రేమగా ఉండేవారండి. పశ్చాత్తాపం ఎప్పుడున్నా ఉందమ్మా? చందన సారీ నేను పొరపాటున కోపం వచ్చింది నాకు అనేటటువంటిది ఎప్పుడన్నా అలా ఉందమ్మా? ఎప్పుడన్నా పశ్చాత్తాపం, గిల్ట్ ఫీలింగ్, నేను డ్రింక్ ఆపేస్తాను, ఇంకెప్పటికీ కోపం రాకుండా చూసుకుంటాను అనే మాట ఎప్పుడన్నా వచ్చిందా? అది పెళ్లికి ముందు ఉండేదండి. పెళ్లికి ముందు ప్రేమగానే ఉండేవారు, ఎప్పుడైనా నేను అడిగిన కోపపడ్డా నా అలక తీర్చడానికి అన్నట్టుగా మాట్లాడేవారు, ప్రేమగానే ఉండేవారు. ఒక్కోసారి ఆయన బాగా కోపం తెచ్చేసుకుని అలిగి 3-4 రోజులు మాట్లాడకుండా ఉండేవాడు. అప్పుడు నేను ప్రేమలో ఉండి బాగా క్రేజీగా ఫీల్ అయ్యేదాన్ని. ఈ అమ్మాయికి అయితే హింట్ అయితే పెళ్లికి ముందే ఉంది. రైట్ అమ్మా, మీ పెద్దవాళ్ళకి తెలుసమ్మా ఇతనికి ఇలాంటి అలవాటు ఉందన్నది పెళ్లికి ముందు? ఇప్పటికైనా చెప్పుకున్నారా మీ వాళ్ళకి మీరు ఈ కష్టాల్లో ఉన్నారని? తెలుసండి, అందరికి తెలుసు. మీ అత్తగారు మామగారికి కూడా తెలుసు. తెలుసండి, వాళ్ళే ఇంట్లో ఉండలేక విడిగా ఉంటున్నారండి. ఇతనితో మీరు ఎప్పుడైనా డిస్కస్ చేశారా చందన?
నువ్వు ఇలా కోపంగా బిహేవ్ చేస్తున్నావు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, మనకు ఒక పాప కూడా వచ్చింది, ఇట్లయితే ఎట్లా కానీ అట్లా ఏదైనా ఓపెన్ గా మీరు మాట్లాడే అవకాశం అసలు అతను ఇచ్చాడా మీకు? ఇస్తారండి, ఎప్పుడైనా మూడు బాగున్నప్పుడు బానే మాట్లాడతారు, కానీ తిప్పినట్టే తిప్పి జారిపోతుంటారండి, విన్నట్టే ఉంటారు. ఈ డ్రింకింగ్ ప్యాటర్న్ అనేటటువంటిదమ్మ, ఎందుకంటే ఇప్పుడు ఈ రెండింటికి ఒకదానికి ఒకటమ్మ, కోపం వస్తే తాగుతాడు, తాగితే కోపం వస్తుంది. సో ఇది ఒక విషస్ సైకిల్, ఇది ఒక పద్మవ్యూహం. దీన్ని ఎలా కట్ చేసి అతన్ని బయట వేయాలి అన్నది మనం ఆలోచించుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు, పగలు కూడా తాగుతాడమ్మా, నిద్ర లెగిస్తూనే తాగుతాడా, అటువంటి పరిస్థితిని మీరు ఎప్పుడన్నా చూసారా, ఎప్పుడన్నా తాగి పడిపోవటం అన్నది చూసారా? ఇంట్లో తాగరండి, ఇంట్లో మటుకు సిగరెట్ ఎంతసేపు, నాకు కాస్త పూజ పురస్కారం అది చేసుకుంటానండి నేను. నేనేమో అగరబత్తిని వెలిగించుకుని ఆగూపం పిలుద్దాం అంటే, ఈ సిగరెట్లు వెలిగించి ఆగూపం నాకు ఇస్తూ ఉంటాడు. అయ్యో, నా ఆ విషయం అని గొడవ పడితే దానికి వెళ్ళి తాగుతాడండి, ఈ రెండు పక్క పక్కనే పెట్టుకున్నారు. అమ్మ ఇప్పుడు చందన, మీరేమనుకుని మాకు కాల్ చేశారమ్మా, అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటంటే? ఈరోజు మీరు ఈమెయిల్ పంపించడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, అంటే ఎవరికి వాళ్ళు ఇక్కడ తుడిచిపెట్టి పక్క పెట్టేటటువంటి వాళ్ళందరూ తప్పించుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ తప్పించుకున్నారు, మరి అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు, భార్య కాబట్టి మీకు దిక్కు లేదు, పిల్లలుగానే ఉన్నారు కాబట్టి మీరు అలా కాంప్రమైజ్ అయ్యి ఉంటున్నారా? మీ ఆలోచన ఏంటమ్మా, ఎందుకు ప్రధానంగా మాకు ఈమెయిల్ చేశారు ఈరోజు? అయ్యో అయ్యో, దాని మీద కోపం చూపించిన దగ్గర నుంచి నేను ఇంక తట్టుకోలేకపోతున్నానండి. చందన అలా కదమ్మా, ఇక్కడ ఏంటంటే మీకంటూ ఇంకొక బాధ్యత కూడా ఉంది, పాప రూపాన ఒక బాధ్యత ఉంది. అన్నిటికంటే ఇక్కడ ఒక ట్విస్ట్ కానీ లేదంటే ఒక కీలకమైన అంశం ఏదైనా ఉందంటే, మీ జీవితంలో కోపడినటువంటి వ్యక్తికి తన కోపం వల్ల తాగటం వల్ల జరిగేటటువంటి నష్టం 1% కూడా అవగాహన లేకపోవటం అనేది ఇక్కడ ముఖ్యంగా మీరు బాధపడే అంశం. కోపం తాగటం ప్రత్యేకంగా మగవాళ్ళలో ఒక సహజమైన సబ్జెక్ట్ ఈ రోజుల్లో. అంటే మీ సమస్యని నేను చిన్నగా చూస్తున్నాననే ఉద్దేశం కాదు, కానీ చాలా సహజమైన సబ్జెక్ట్. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అతను ఆలోచించట్లేదు, దీనివల్ల జరిగేటటువంటి పరిణామాల గురించి అతను ఆలోచించట్లేదు, వేరే వాళ్ళు చెప్పినా కూడా వినట్లేదు. అది ఇక్కడ దురదృష్టకరమైన పరిస్థితి. 10 ఉద్యోగాల దాకా మారారంటున్నారు, మధ్యలో గ్యాప్ వచ్చి ఉంటుంది కదా, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఇలాంటివి ఫేస్ చేసినా కూడా ఏం పట్టించుకోరంటారా ఇలాంటి క్యారెక్టర్? ఏ చందన, అరే ఆ ఉద్యోగం పోయింది కాబట్టి అది నా కారణం అనేటటువంటి అవగాహన అతనికి ఉందమ్మా, లేదంటే వాళ్ళకి నన్ను ఉంచుకోవటం చేతకాక నన్ను తీసారంటాడా? అదేనండి, ఆ ఉద్యోగం పోయిన రోజున డైరెక్ట్ గా ఇంటికి రాడండి, బయటికి వెళ్ళిపోయి తాగేసి అప్పుడు వచ్చి చెప్తాడండి వాళ్ళు నన్ను తీసేశారు, చేతగాని వెదవాలు, వాళ్ళకి పని చేయించుకోవడం చేత కాదు, అదేనమ్మా చందన. ఇక్కడ దురదృష్టం ఏంటంటే చచ్చిపోవాలి చనిపోవాలనే ఆలోచన దయచేసి తీసి పక్కన పెట్టేయండి. సింపుల్గా నేను ఒక మాట చెప్తాను, అంటే ఇది నా స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తికి సింపుల్ ఏమో, అనుభవించేటటువంటి మీకు చాలా కష్టం. మీ యొక్క సమస్యకి మా అందమైన జీవితం తరఫున పూర్తి స్థాయి సానుభూతి అన్నది ఉంది, ఎటువంటి సహాయం అన్నా మేము చేయడానికి రెడీగానే ఉన్నాం. మీ వరకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ద డెసిషన్ ఈజ్ యువర్స్. చావు తప్ప మీరు ఏ డెసిషన్ అన్నా తీసుకోండి. ఉండాలనుకుంటున్నారా, మనిషి మారటానికి అవకాశం ఉందా లేదా, మార్పు రాకపోతే కనుక ఉండండి లేదంటే బయటపడండి. సో నేను అనేది ఏంటంటే, చావు అనే సబ్జెక్ట్ తీసేస్తే మనం మిగతా ఆప్షన్స్ మాట్లాడుకోవటానికి అవకాశం ఉంటుంది. మీ బిడ్డ గురించి మీరు బతకాలి, మిమ్మల్ని కన్నా మీ అమ్మ నాన్న గురించి మీరు బతకాలి. సో కైండ్లీ డిలీట్ దట్ వర్డ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న పెద్ద టర్నింగ్ పాయింట్ అండ్ ట్విస్ట్ ఏంటంటే కనుక, ఈ మనిషికి 0.5% కూడా అతను తప్పు చేస్తున్నాడు
తప్పుగా వ్యవహరిస్తున్నాడు ప్రవర్తిస్తున్నాడు అనేటటువంటి అవగాహన లేకపోవటం అనేటటువంటిది ఇక్కడ ప్రత్యేకం. 90% సమస్యలు ఇక్కడే వస్తాయి. అవగాహన ఉంటే ఏం ప్రాబ్లం లేదు, మీరు చేయపట్టుకుంటారు, అతను మీరు చేయపట్టుకుంటారు, ఏదో ఒక చోటుకు వెళ్తారు, ఎవరి చేతో కౌన్సిలింగ్ చేయించుకుంటారు, డాక్టర్లే అక్కర్లేదు, మీ ఇంట్లో పెద్దవాళ్ళే కౌన్సిలింగ్ చేసి అతను బయటకేస్తారు. ఎందుకంటే అరే నీకు బరువు బాధ్యతలు తెలియవా, నీకు బాధ్యతలు తెలియనప్పుడు నువ్వు ఎందుకు రా పెళ్లి చేసుకున్నావు, ఇల్లు గొల్ల చేస్తున్నావు, డబ్బులు ఖర్చు పెడుతున్నావు, సమాజంలో మర్యాద పోగొట్టుకుంటున్నావు, భార్యగా ఇల్లు లేవు అనేటటువంటి ఈ పదాలు ఎవరు వాడినా కూడా ఆటోమేటిక్గా అక్కడ కౌన్సిలింగ్ జరిగినట్టే మనసు మనిషిలో ఎంతో కొంత మార్పు వస్తుంది. సో ఇక్కడ పెద్దవాళ్ళు అనేటటువంటి వాళ్ళు ఎప్పుడో ఇందులోంచి బయటకు వెళ్ళిపోయారు అన్నట్టు నాకు అనిపిస్తుంది ఆవిడ మాట. ఈవిడ ఒంటరి పోరాటం చేస్తుంది ఆవిడ. సో ఈరోజు ఆ మనిషిని మా దగ్గర తీసుకురావటానికి ప్రయత్నం చేసినా కూడా అది ఉపయోగపడలేదు అని అంటున్నారు కదా చందన గారు. నేను ప్రయత్నించి చూసానండి, మా అమ్మ వాళ్ళకి, మా నాన్నగారు, అన్నయ్య వచ్చి ఒకసారి మాట్లాడిపోతే మీరెవరు మాట్లాడడానికి, మీరెందుకు కల్పించుకుంటున్నారు, ఎందుకు చెప్పావు వాళ్ళకి అని అది ఇంకో గొడవ. ఆఫీస్ బయటకు ఉపయోగించుకోవటం, బయటకు వెళ్ళి తాగటం అనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం, అది మీ పరిధిలో లేనటువంటి అంశం. మీకు సంబంధించిన అంశం ఏదన్నా ఉందా? అతను ప్రత్యేకంగా మీరు స్లోగా చేస్తారనో, కరెక్ట్గా చేయరనో, నీట్గా ఉంచరనో, పాపం సరిగ్గా చూసుకోరనో, ఇలాంటి ఏమైనా కరెక్టబుల్ సబ్జెక్ట్స్, అంటే మార్పు తీసుకురాగలిగేటటువంటి సబ్జెక్ట్స్ ఏమన్నా మీలో ఉన్నాయా? అవేమన్నా మీరు ఆ ప్రయత్నం ఏదన్నా చేస్తే కనుక మనిషి ఏమన్నా కొంతవరకు చల్లబడేదానికి అవకాశం ఉందా? అన్ని రకాలుగా ప్రయత్నం చూశానండి, అన్ని రకాలుగా చేసిన తర్వాత నా వల్ల ఒక అయితే డివోర్స్ తీసేసుకుందాం అనే ఆలోచన వచ్చింది. మళ్ళీ పాప పాప గురించి మీరు తను ఎటు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. చదువుకున్నారా చందన, మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఏంటండి అసలు ఈ సమస్యకు అసలు పరిష్కారం అంటే మనం ఏం మాట్లాడుకోవాలి కళ్యాణ్ గారు? అందరికీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం సమాధానం ఎలాగైతే అందమైన జీవితం ప్లాట్ఫామ్ ద్వారా చెప్తున్నాం, ఇదంతా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇష్యూ కాదమ్మా. నాకేమీ తెలియని వాడికన్నా చెప్పొచ్చు, నాకు అన్ని తెలిసిన వాడికన్నా చెప్పొచ్చు. మధ్యస్థం ఉండి తెలిసి తెలియనటువంటి వాళ్ళకి, కానీ అహంకారంతో రగిలిపోతున్నటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేం. ఇది అహంకారం, దీన్నే మనం ఏమంటాం అంటే గ్రాండియోసిటీ అని అంటూ ఉంటాం. నాకు అన్ని తెలుసు, నాకెవరు చెప్పక్కర్లేదు. కాన్సిక్వెన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆవిడ బాధపడుతుంది, కన్నటువంటి ఆ చంటిపిల్ల బాధపడుతుంది, ఆర్థికంగా ముందుకెళ్ళపోతున్నారు, 10 ఉద్యోగాలు మారినాయి, లోపల శరీరం ఎంతో హోనమైందో ఆ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడలేదు. సో ఇన్ని పరిణామాలు ఉన్నా కూడా ఆ మనిషి అలా ముందుకెళ్ళిపోయేటటువంటి తత్వం చూడండి, అది వ్యక్తిత్వపరమైన లోపం. అందుగురించి దురదృష్టం, మనం చందన గారికి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ రెస్పాన్స్ అనేది మనం ఇవ్వలేకపోతుంది. కానీ మీరు చెప్పేటటువంటి మాట నెగ్గలేకపోతున్నాం కాబట్టి బయటకు వెళ్ళి కౌన్సిలింగ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సహజంగా మేము సజెస్ట్ చేస్తాం. అది మీరు ఇప్పటివరకు ఎంత ప్రయత్నం చేసినా ఇంకొక ప్రయత్నం, ఇంకొక మెట్టు ఎక్కి చేయండి అని అంటున్నాం. ఇది ఎందుకు అంటామంటే కనుక ఇలాంటి వ్యక్తుల్ని మా లాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి, లేదంటే ఇంకో కౌన్సిలింగ్ సెంటర్ కన్నా తీసుకెళ్ళి ఆ తాగుడికి ఏదైనా విరుగుడుగా మందు ఏదైనా వాడాలి అంటే కనుక నీకు ప్రాబ్లం ఉంది కాబట్టి మాతో పాటు రా అంటే వీళ్ళు సచ్చినారు. ఎందుకంటే నీకు, నీ వల్ల, నీ యొక్క వ్యవహారం వల్లే ఇలా అయింది అనేటటువంటి బ్లేమింగ్ యాటిట్యూడ్ ప్రధానమైనటువంటి అంశం చందన గారు, వీళ్ళకి నచ్చదు. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎలాగైతే మీకు ఒక కడుపు నొప్పి, ఒక కాలు నొప్పి, ఒక తలనొప్పి వస్తే కనుక మీతో పాటు ఒక హాస్పిటల్కి అతను వస్తాడు అని నేను అనుకుంటున్నాను. లేదంటే పాపకి ఏదన్నా సమస్య వస్తే కనుక వస్తాడో, అలాగా మీకో ఆ బిడ్డకో ఏదో సమస్య వచ్చినట్టుగా ఒక పరిగణలోకి తీసుకొచ్చి మా లాంటి వాళ్ళు తలుపులు తడితే కనుక అప్పుడు ఆటోమేటిక్గా ఏంటమ్మా ఈ సమస్య అని మేము విడమర్చడానికి ప్రయత్నం చేస్తే దానికి మూలమైనటువంటి కారణం ఇది అన్నట్టుగా మీరు చెప్తే స్లోగా ఆ కౌన్సిలింగ్ కాస్త అతని వైపు టెక్నికల్గా డైవర్ట్ చేయడానికి అవుతుంది. ఇది ఎండ్ రిజల్ట్. అంటే నేను ఏమంటున్నానంటే ఒక డాక్టర్ చేసేటటువంటి వ్యవహారం ఒక సైంటిఫిక్ వ్యవహారంకి తీసుకురాగలిగేటటువంటి ఒక ఇండైరెక్ట్ మార్గం. ఎందుకంటే డైరెక్ట్గా నువ్వు రా అంటే రాడు కాబట్టి మీరు కొంచెం ప్లాన్డ్గా కొంచెం ఆలోచించి డాక్టర్ గారి దాకా తీసుకురావాలి కొంతవరకు. అంటే ఏంటి లేదమ్మా, సమస్య నీ నెత్తి మీద వేసుకోవాలి. నిజంగా అది వాస్తవమే. ఇప్పుడు మీరు కూడా డిప్రెషన్లో ఉన్నారు, మీకు తలనొప్పి వస్తుంది, మీకు నిద్ర పట్టట్లేదు, మీకు ఫ్యూచర్ గురించి ఒక కన్ఫ్యూజన్, ఈ వీటన్నిటికి సంబంధించి ఒక శారీరకంగా మీ మీద ఒక ప్రభావం పడుతుంది కాబట్టి ఆ శారీరకమైనటువంటి కారణం చూపెడుతూ అతన్ని మా దగ్గర తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా సందర్భాల్లో 90% ఆఫ్ ద కేసెస్లో మేము చేసేది ఇదే ఇటువంటి వ్యక్తులతో. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు, మీ భర్త లాంటి వ్యక్తులు పరిగెట్టుకుని వచ్చి డాక్టర్ గారు నాకు తాగుడు మానిపించండి, నా కోపాన్ని తగ్గించండి అని అనరు. వాళ్ళు ఏంటంటే బండి తోసి 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 ఒక 20-30 సంవత్సరాల తర్వాత మా తలుపు తడతారు. ఈ లోపల మీ వయసు అయిపోతుంది, మీ భవిష్యత్తు చెడిపోతుంది కాబట్టి ఈ ప్రయత్నం ఒకటి చేయడానికి ఆలోచన. రెండో అంశం ఏంటంటేనమ్మా, నేను చెప్పేది బహుశా ఈ కోపం అనేటటువంటిది 6 సంవత్సరాల పాటు మనం ఒక స్పెక్ట్రం కింద చూసుకుంటే అన్ని సందర్భాల్లో ఇలా ఉండుండదు. ఈ మధ్య మధ్యలో మీకు బహుశా
ఒక మధుర క్షణాలు కానీ, ఒక మధుర గడియాలు కానీ, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కానీ, ఒక ఊరు ఒక ప్రయాణం చేసినప్పుడు కానీ, ఏదో ఒక పాయింట్లో ఒక మంచితనంతో ఆ వ్యక్తిని కనిపిస్తూ ఉంటారు, నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. యూజువల్గా మనం కోపం వచ్చేటటువంటి వ్యక్తిని ఏంటంటే ఆ కోపం ఉండేటటువంటి సందర్భంలోనే మనం డీల్ చేయడానికి ట్రై చేస్తాం, వాళ్ళ కోపం 2 రెట్లు ఎక్కువ అవుతుంది, లేదంటే ఆ తాగొచ్చి ఆ కోపాన్ని 2 రెట్లు పెంచుకుంటారు. ఈ ప్యాచ్ వర్క్ ఉంది చూడండి, ఈ మధ్య మధ్యలో ఉండేటటువంటి సందర్భాల్లో, ఆ సందర్భాల్లో ఏమన్నా ఆ మనిషితో మాట్లాడి అడ్రస్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేయండి. ఆ టైంలో జరిగినటువంటి నష్టాల గురించి మాట్లాడండి, పిల్ల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనేటటువంటిది మాట్లాడండి, నీ తప్పు అన్నట్టుగా మాట్లాడకుండా అతను కోపాన్ని తగ్గించేటట్టు. ఇప్పుడు ఎలా ఉంటుందండి, ఏమండి మీ కోపం వల్లే పిల్ల ఇలా అయిపోయిందండి, మీ కోపం వల్లే ఆ ఆస్తులు ఇలా పోయినాయండి, మీ కోపం వల్లే ఈ ఉద్యోగం పోయింది, ఈ మీ కోపం వల్ల నువ్వు పోగొట్టుకున్నావు అనేటటువంటి మాట తీరు మీరు ఎప్పుడైతే అవలంబిస్తారో వాళ్ళని మిమ్మల్ని పొమ్మంటారు, ఇంకా కోపం పెరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే బ్లేమ్ గేమ్ కింద కాకుండా ఇంకో పద్ధతిలో ఏదన్నా ఒక మంచి క్షణంలో, ఒక మధురమైనటువంటి క్షణంలో అతను ఒక మంచి మూడ్లో ఉన్నప్పుడు చెప్పేటటువంటి దానికి ప్రయత్నం చేయండి. అది ఎలా చెప్పాలి డాక్టర్ గారు అని మీరు నన్ను అడగచ్చు, చాలామంది ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు ఎలా చెప్పాలి, అలాగ అతన్ని కించపరచకుండా, అతన్ని బ్లేమ్ చేయకుండా ఎలా చెప్పాలి అంటే కనుక చూడ, అంటే ఎప్పుడు కూడా గెయిన్ ఫాలోడ్ బై లాస్ అంటూ ఉంటాం. ఇలాంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం గెయిన్ చేశారు అనేది మనం మాట్లాడుతూ ఉండాలి. ఏమండి మీరు సిన్సియర్గా ఉంటారు, ఆనెస్ట్గా ఉంటారు, ఒక అబద్ధం ఆడరు మీకు. సో అతనిలో ఉండే కొన్ని గుడ్ క్వాలిటీస్ మాట్లాడుతూ ఈ ఒక్క క్వాలిటీ కూడా మార్చుకుంటే కనుక మన కుటుంబం ఎంత బాగుంటుందండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు కూడా బ్లేమ్ గేమ్ అనేటువంటిది నచ్చదు. నష్టాల నుంచి మొదలుపెట్టి ఇవన్నీ మార్చుకుంటే మా జీవితం నష్టం పోయాము, మీరు ఇలా చేసేసారు అలా చేసేసారంటే కనుక వీళ్ళు వినేటటువంటి ఓపిక ఆలోచన ఉండదు. సో ఎప్పుడు కూడా ఒక గెయిన్ గురించి మాట్లాడండి, ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడండి. ఇందాక కూడా నేను అడిగాను ఏమన్నా ఉన్నాయమ్మా, ఇంకా ఏమైనా మంచి లక్షణాలు అంటే కనుక మీరు కూడా ఆలోచించలేకపోతున్నారు. ఆ మనిషిలో ఏదో ఒక మంచి లక్షణం కనిపించవచ్చు, దానివైపు ఆలోచించడానికి ప్రయత్నం చేసి అది అతను ముందుంచి నిదానంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మూడో అంశం దయచేసి ఏంటంటే, ఇలాంటి వ్యక్తులకి పంచాయతీలు నచ్చవు, నన్ను చిన్నగా చూస్తుంది అనేటటువంటి ఆస్పెక్ట్ ఈ వ్యక్తులకి నచ్చదు. సో ఏంటంటే సహజంగా అది కామన్, అన్ని ఇళ్లలో ఏమవుతుందంటే తాగి అరిచి కొట్టి తిట్టేటటువంటి మగాడికి కానీ బుద్ధి చెప్పాలి అంటే కనుక వాళ్ళని పిలవండి వీళ్ళని పిలవండి అని పంచాయతీలు పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే పంచాయతీలు పెడతారో ఆ మనిషి యొక్క ఈగో కాస్త బ్రేక్డౌన్ అయిపోతుంది, వ్యక్తిత్వం విరిగిపోతుంది, నా పరువు పోయిందని అంటాడు. ఇదిగో ఇప్పటి వరకు ఇంతే చూపెట్టాను కదా, ఇక ముందు నుంచి నీకు ఇంత చూపెడతానని చెప్పి ఇంకా రచ్చ అనేటటువంటిది ఇంట్లో పెరుగుతుంది. సో అది చేసేటటువంటి ప్రయత్నం చేయకండి. ఈ అంటే మీ ఇష్యూలో ఇది ఇట్ ఈస్ బిట్వీన్ ద 4 వాల్స్. సో ఈ విధంగా ఏమన్నా ఒక అవకాశం ఉందేమో ట్రై చేయండి చందన గారు. దానికి మించి ఏమన్నా మీకు సమస్యకు పరిష్కారం దొరకకపోతే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, అప్పుడు ఆ సమయం సందర్భాన్ని బట్టి ఒక సూచన ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ముందుగా చెప్పినట్టుగా ఏదన్నా ముందుగా ఎవరికైనా హెల్త్ బాగోలేదనో ప్లానడ్గా తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఒకటి ఫస్ట్ చేయటం బాగుంటుందేమో చందన. అంటే ఇది అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదమ్మా, నేను చెప్పాను అనుకున్నంత ఈజీ కాదు, బట్ మీరు కొంచెం కష్టపడాలి. నేను ఫ్లూయెంట్గా అన్నీ చెప్పాను కానమ్మా, వన్ బై వన్. ఇవేంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏది అందులో ఫిట్ అవుతుంది, మీ ఇంటి పరిస్థితులు బట్టి నేను చెప్పినటువంటి ఏ సూచన సలహా ఫిట్ అవుతుంది అన్నది మీరు ఆలోచించుకోండి. లేదండి అన్ని సలహా సూచనలు అన్నీ నేను పాటించాను, నేను విసిగి వేసారిపోయాను, చావు తప్ప నాకు ఇంకో గత్యంతరం కనబడట్లేదంటే దయచేసి యూ వాకౌట్ ఆఫ్ దట్ మ్యారేజ్. ఎవరు మిమ్మల్ని రోడ్ బ్లాక్ చేసి పెళ్లి చేసుకున్నారు కాబట్టి పుట్టినా చచ్చినా అక్కడే చావమని ఎవరు అనట్లేదు. ఒక మనిషి మారటానికి ప్రయత్నం చేశారు, ఓపిక్గా 6 సంవత్సరాల పాటు ఉన్నారు, ఇప్పుడు బిడ్డ మీద కూడా ప్రభావం పడుతుంది, మాట కాస్త చేతల వరకు వచ్చింది, ఇంకా చాలు, ప్రయత్నాలు చేయండి, వీలు కాకపోతే బయటపడండి. ఎస్, ప్రయత్నం అయితే చేయండి, ఇంకొకసారి ఆలోచించండి చందన. బయట కారణాలు చూపెట్టేటటువంటి వ్యక్తిత్వాలు ఉంటాయన్నమాట, ఏదో ఒక కారణం కనిపిస్తూ ఉంటుంది. ఇందాక ఏంటంటే 2 రకాలు ఉంటాయి తాగేటటువంటి వాళ్ళకి. ఒకటి ఏంటంటే సహజంగా ఉండి కారణం ఉండి తాగేటటువంటి ఒక బ్యాచ్ అయితే కనుక తాగుడికి బానిస అయ్యి ఏదో కారణం చూపెట్టకపోతే సమాజం మనం తాగటాన్ని సమర్థించుకోలేమని చెప్పి ఈ కారణం ఆ కారణం ఆ కారణం అని చూపెట్టేటటువంటి వాళ్ళకి వాళ్ళ జీవితంలో కనిపించే పాజిటివ్ పాయింట్స్ వైపు వాళ్ళు చూపెట్టరు. ఎందుకంటే పాజిటివ్ పాయింట్స్ వైపు చూపెట్టారు, అరే నీకు బిడ్డ ఉంది కదా చక్కగా ఉంది ఆపేయచ్చు కదా అంటే తాగుడు ఆపేయాలి, అది మన వల్ల కాదే. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు నెగిటివ్ పాయింట్స్ వైపే చూపెడుతూ వాళ్ళు వీళ్ళు అని చెప్పి అందరి వైపు వేలెత్తి చూపెట్టు తాగుతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో పిల్లలు ఇవి అనేటటువంటి ఎక్కువ ప్రభావం చూపెట్టుదాం. చందన విన్నారు కదా చందన? ఎస్, డాక్టర్ గారు చెప్పినట్లుగా కొంచెం ఇవన్నీ మనం చెప్పటం చాలా సింపుల్గా అనిపించవచ్చు, మీరు పాటించడం కష్టమే, బట్ మీ కాపురాన్ని నిలబెట్టుకోవాలంటే తప్పదండి. కొంచెం ఓపికగా 1 బై 1 స్టెప్ బై స్టెప్ ట్రై చేస్తూ చూడండి. మీకు ఇంకా పర్సనల్గా మాట్లాడాలని ఉంటే నేను నెంబర్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీ నెంబర్ నా దగ్గర ఉంది కదా, ఒకసారి డాక్టర్ గారిని కూడా మీరు కన్సల్ట్ చేయొచ్చు. రైట్, కానీ ధైర్యంగా ఉండండి చందన, ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు.
మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా తీసుకుని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి దగ్గరగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి అమ్మా. ఎందుకంటే ఇలా అయితే నిరాశ పడిపోయి నీరసించిపోతారు. సో ఫ్యామిలీతో కాంటాక్ట్ మెయింటైన్ చేయటము, మీకంటూ ఒక నావిగేషన్ పెట్టుకోవటం, ఒక జాబ్ చేయటం, పాపతో పాటు టైం స్పెండ్ చేయటము, ఏదైనా మీరు మాస్టర్స్ చేశానని అంటున్నారు, మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, మీకంటూ ఒక ఉద్యోగం చూసుకోవటం, సో మీ లైఫ్ అంటూ కూడా ఒక ప్రయాణం మొదలు పెట్టాలేమో అనేటటువంటిది కూడా గుర్తు పెట్టుకోండి. మీకు ఒక సోషల్ లైఫ్ ఉండాలి, ఒక సామాజిక పరమైనటువంటిది, ఒక కెరియర్ అనేటటువంటిది ఉండాలి. ఇవన్నీ కూడా బిల్డప్ చేసుకుని మీ కాలమైన మీరు నిలబడే ప్రయత్నం కూడా చేయండి. టోటల్ గా ఆయనే కనిపిస్తున్నారు, సో కొంచెం దాని నుంచి మీరు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే కొంచెం ఏదైనా బెటర్ ఉంటుందేమో. ఓకే చందన. ఓకేనమ్మా. రైట్ చందన, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే. జనరల్ గా చూస్తూ ఉంటారా కళ్యాణ్ గారు ఇలాంటి కేసెస్? వెరీ కామన్ అమ్మా. కానీ అమ్మాయి దురదృష్టం ఏంటంటే పాపం చాలా ఓపిక్ గా పోరాడింది. అంటే మనం వన్ సైడ్ ఆఫ్ ది వర్జనే విన్నాము, అతనితో మాట్లాడితే బహుశా ఈ అమ్మాయి గురించి ఏం చెప్తాడో మనకు తెలియదు. కానీ అది వేరే, బట్ ఇంట బయట కూడా అలానే ఉన్నాడు కదా క్యారెక్టర్ చూస్తుంటే. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి, చాలా సహజమైనటువంటి ప్రాబ్లమే. ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను చూడండి, నాకు సమస్య ఉన్నావు అది అని అనిపించే వాడి దగ్గర ఇది అసలు సమస్యే కాదమ్మా. నాకు లేదు, సమాజంలోనే సమస్య ఉంది అని అనుకునేవాడు మిగతా వాళ్ళందరినీ కూడా తిప్పుతూ ఉంటారు, ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఇష్టమైన పరిస్థితి అదనమాట. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. నమస్తే. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం. సహ సమర్పిస్తున్న వారు అనిల్ నాయర్ క్లాసెస్, సులువైన పద్ధతిలో ఆన్లైన్ కోచింగ్ ద్వారా అత్యుత్తమ విద్యాబోధన. అనిల్ నాయర్ ప్రత్యేకత